మాకు రాలేదయ్యా మళ్ళీ వస్తాను అనుకుంటాం. ఇవన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేసినాయి. ఆయనకు అనుకూలంగా చూడాల్సిందంటే రేట్ ఎక్కువ పెట్టుకున్నారు. ఏదైనా 24 గంటల కరెంటు ఈ దేశంలో ఎక్కడ ఇస్తున్నారు లేదో వెరిఫై చేసుకోండి. వ్యవసాయ భూములకి ఫ్రీగా వాళ్ళు ఎక్కడెక్కడో ఉత్తరభారత జనతా పార్టీ మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు తీసుకుంటారు డెఫినెట్గా. అదొకటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చెరువులు కానీ నీళ్లు కానీ లేదా ఇంటింటికి నల్లా చాలా వరకు వచ్చే పరిస్థితి డెఫినెట్గా సక్సెస్ అయింది. దాంట్లో మైనస్లు ఉన్నాయి, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. 24 గంటల రైతు బంధు కూడా రైతులందరికీ, పెద్ద రైతులకు ఇస్తున్నారనే మాట. నాకు కావాల్సింది ఏంటంటే, ఏంటి అసలు వీళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి? పొరపాట్లు ఏంటంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక ప్రజల్లో ఒక మార్పు. నేను చాలామంది అడిగారు ఏంటి కేసీఆర్, కేసీఆర్ చేసిండే ఓ పాలి అది ఒకసారి ఇంకో పట్టు ఇంకోళ్ళని చూద్దాం, ఎందుకు చూద్దాం అంటే ఇంకోళ్ళని చూద్దాం ఇంకా బాగా చేస్తారేమో. ఇది మెయిన్ అండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ బండ, పెట్రోల్ ధరలు నిత్యావసరం కాకపోయినా కొంత ఇంపాక్ట్, అలాగే ఆయిల్ రేట్లు ఇవన్నీ ఈయనకి అదే పెంచింది కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారత జనతా పార్టీ ప్రభుత్వం పెంచింది. ఆయిల్ అంతా కాట్లంతా అదాని గారి కంట్రోల్ ఉంటుందని జనం ఎవరు వినిపించుకోరండి. స్టేట్ జిఎస్టీ తగ్గించవచ్చు అంటున్నారు. అది కాదండి, కేంద్రం ఏం చేస్తుంది, మొత్తం దోచుకుని రాష్ట్రాలన్నీ దోచుకునే పరిస్థితికి వెళ్తుంది. కేంద్రం 100 రూపాయలు పెంచి 10 రూపాయలు తగ్గిస్తుంది. చప్పట్లు కొట్టుకోవాలి. ఏం మనుషులు మాట్లాడుతున్నారు రెండు వాళ్ళు? నేను అడుగుతున్నాను, గ్యాస్ బండ్ 400 రూపాయలు ఉంది, కేసీఆర్ 1 రూపాయి పెంచాడా? 1200 చేసింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వమే కదా, కేంద్ర ప్రభుత్వం కదా. పైగా రాష్ట్రాలకు వాటా వస్తుందని చెప్పి సుంకాల పేరు మీద పెంచేసింది వాళ్ళ పెట్రోల్. ఇప్పుడు 25 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించాలని చప్పట్లు దంచుకోండి. ఎలాగండి? 1 రూపాయి తెలంగాణ ప్రభుత్వం పెంచిందని నేను అడుగుతున్నాను, పెంచలేదు. ఈ దేశంలో తెలంగాణలో 109 రూపాయలు ఉంది, బొంబాయిలో 106 రూపాయలు ఉంది. పాలించేది మీరే కదా. మీరు చిన్న చిన్న రాష్ట్రాలు వేరండి. మీరు ఎందుకు పెంచారు? సుంకాలు ఎందుకు పెంచారు? 2014 కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఉందో ఆరు ట్యాక్సులు తగ్గించండి, రాష్ట్రానికి ఆటోమేటిక్గా తగ్గుద్ది, రాష్ట్రం ట్యాక్సులు కూడా తగ్గుతాయి. అంటే బీఆర్ఎస్లో ఓడిపోవడానికి గల కారణాల్లో అంటే ఫ్యామిలీ మెంబర్సే. అంటే కవిత గారు నేను చెప్పాను కదా, మొట్టమొదటిది కాళేశ్వరం కానీ ఇది కానీ మిగతా అవినీతి ఆరోపణలు. రెండోది నెపోటిజం, వాళ్ళందరికీ కుటుంబం పాలన కానీ ఈ విధంగా చేస్తున్నారు, ఎప్పుడు ఇళ్ళేనా అనేది రావటం. మూడోది దళిత బంధు కానీ, 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, 3 ఎకరాలు కానీ అది అమలు చేయలేదు, చెప్పేదొకటి చేసేదొకటి. ఈ కారణాలు 6-7 కారణాలు ఉంటాయండి. ఒకసారి చూద్దాం ప్రజలను కలుసుకున్న ఛాన్స్ కూడా లేదనుకుంటాడు. కానీ ఒకటి ఏకస్వామి పాలనగా ఉంది. అంటే యాక్చువల్గా హరీష్ రావు గారు ఏ బెటర్ పొలిటీషియన్ అండి. అందరినీ కలుసుకుని ఇవాళ కూడా 50-60 వేల ఓడిపోయిన మెజార్టీ వస్తుంది అనుకుంటే 1,00,000 మెజార్టీ వచ్చి ఇంతకుముందు. కానీ కేటీఆర్ గారు బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ వల్ల 24 గంటల ప్రజలను కలుసుకునే నాయకులను కలుసుకుంటంలో కూడా బిజీగా ఉన్నారు, మాటలు మాట్లాడతాం వేరు. కేసీఆర్ గారు కంప్లీట్గా శ్వేతసోదం అంటే ప్రతిబోధన అంటే వైట్ హౌస్ అని మనం అనొచ్చు దాన్ని. ఆయన దాంట్లో ఎలుగుగా ఉండిపోయారు. ఆయన చాకచక్యంగా ప్రయాణాలు వేస్తూనే ఉన్నారు కానీ ప్రజల నుంచి దూరం అయిపోయారు. చూసుకోండి, ఎప్పుడు దగ్గరగా లేదనేది వేరే విషయం. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు దగ్గరగా మానసికంగా ఫీల్ అయ్యారు ఆయన. తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది కూడా డెఫినెట్గా యాంటీ అవ్వటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో, ప్రత్యేక ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి 1 రూపాయి కాదు, కనీసం మొహం కూడా చూసిన దాఖలాలు లేవా? దిక్కుమాలిన ప్రభుత్వాలు ఎప్పుడైతే తమ త్యాగమూర్తులను గౌరవించని ప్రభుత్వాలు ఉంటాయో అది ప్రభుత్వంగా పనిచేయడానికి అనర్హులు అండి ఆ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు కానివ్వండి, తెలంగాణలో ఇంకా న్యాయం జరగాల్సి ఉండేది కానీ గౌరవించింది ప్రభుత్వం. బారింగ్ ఫ్యూ, ఎవరిని కోదండరామ్ గారినో 2-3 4 పట్టించుకోపోయి ఉండొచ్చు. అందశ్రీ గారు కానీ గొప్పవాళ్ళు, నాకు పనిచేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళని చాలామంది గౌరవించింది, ఇంకా గౌరవించాల్సి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అసలు గౌరవమే లేదు కదండి. అహంకారం తప్పితే గౌరవమే లేదు. కేసీఆర్ గారు అహంకారం దాటిపోయి అంటే సెపరేట్గా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళీ పరదాల్లో తిరుగుతున్నారు. కానీ బిఫోర్ దాట్ ప్రజల్లో ఉన్నాడు ఆయన. చంద్రబాబు గారు సన్ని వాళ్ళ ప్రజల్లో ఉన్నారు. అధికారులు రాగానే దూరం అవుతూ ఉంటారు ఎందుకనో. బట్ అది వేరండి. ఇక్కడ తెలంగాణలో డెఫినెట్గా హరీష్ రావు గారు టైప్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్. ఆ విధంగా కేసీఆర్ లేరని ఖచ్చితంగా లేరండి. అంటే నాయకులు కూడా, ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా యాక్సెస్ లేదని అంటున్నారు. లేదని అంటాం ఏంటండి, మీరు అడిగితే చెప్తారు కదా తర్వాత ఇంటర్వ్యూ రేపన్నా సరే. అందువల్ల అది నేను బట్ వాళ్ళు. కానీ ఒకటి చెప్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే, కేటీఆర్ గారు దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు? సాఫ్ట్వేర్లో చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు, అంతకుముందే బేస్ ఉండొచ్చు. పునాది వేసి దాకా తీసుకెళ్తే రాజశేఖర్ గారు పైకి లేపారు. వాళ్ళ కేటీఆర్ గారు 2,41,000 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, తెలంగాణ బేస్ ఎక్స్పోర్ట్స్ స్టేజ్కి తీసుకెళ్లడంలో వాళ్ళ స్వయం డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు. లేదంటే ఎలాగుతుంది? 9,15,000 మంది ఉద్యోగాలు ఇవాళ ప్రత్యక్షంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రంగంలో కలిగిన దాంట్లో 4 లక్షలు కొత్తగానే వచ్చినాయి. అది కాకుండా దాంట్లో మీద 1:1.5 14 లక్షల ఉద్యోగాలు, దాంట్లో కనీసం 6-7 లక్షల ఉద్యోగాలు కొత్తగా లభించినాయి. కానీ నిరుద్యోగులకు కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. దిస్ ఈజ్ మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ లీకేజ్ ఒకటి వచ్చిందండి. వాళ్ళు ఇప్పుడు బరిలక్కకి అంత ఇమేజ్ వచ్చిందంటే కారణం ఏంటి? నెగ్గపోయి ఉండొచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఆవిడని ఒక సింబల్గా ఆవిడ నాకు నెగ్గుతుంది, ఆవిడ మాటల్లో పరిణితి లేదనేది విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు పక్కన పెట్టిన ఆవిడ తెలంగాణ యువతలో గూడు కట్టుకున్న నైరాశ్యానికి తమ యొక్క నిరుద్యోగుల యొక్క ఉద్యోగ దానికి ఒక నిదర్శనం కింద ప్రజలు సపోర్ట్ చేశారు. అదొకటి కారణం అయి ఉండొచ్చండి. ముఖ్యమైన కారణం ఏంటంటే నిరుద్యోగులు, కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, 2 లక్షల ఉద్యోగాలు రాగానే అనౌన్స్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉత్తరోత్తర తగ్గిపోతాయి, ప్రజలు అర్థం చేసుకోలేకపోతే నేను చేయగలను లేదండి. వాళ్ళు ఆశలు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో అంతా మన కమ్యూనిస్ట్ సామ్రాజ్యం, కమ్యూనిస్ట్ డెఫినెట్గా నేను వామపక్షంగా వామపక్షాలు గొప్ప ప్రజాస్వామ్య సేవకులుగానే భావిస్తాను నేను, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ముడిగట్టుకుని లేదా మడిగట్టుకున్న పక్కన కూర్చుండిపోతామా? ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కూడా సమాజంలో కూడా కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు నిర్లక్ష్యం చేసిన మాట వస్తాం కొంతవరకు, కానీ మొత్తం ఉద్యోగాల మీద ఆధారపడతాం అనేది సరైనది కాదు. గ్రూప్ వన్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇట్స్ నాట్ డిఫరెంట్ ఇష్యూ, ఐమ్ నాట్ డినైయింగ్ దట్, దే డిజర్వ్ దట్. కానీ ఇతర ప్రోత్సాహకాలు కూడా ఆ పరిగణలో తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉండాలనే వాళ్ళ. తెలంగాణలో దళిత సమాజం కూడా చాలా యాక్టివ్గా ఉన్న సమాజం, బనర్గా సమాజం. 10 మందికి ఉద్యోగాలు వెళ్ళేటట్టు ముందు ఉండాల్సిన పరిస్థితులకు తీసుకురావాలి. అంటే బీఆర్ఎస్ ఓటమికి కారణం ఈ ఉద్యోగస్తులు కూడా అంటారు. ఉద్యోగస్తులు కూడా బలీయంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగస్తులు సహా బలీయంగా ఉన్నారండి. దాంతోపాటు ఉద్యోగస్తులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఓపీఎస్ సిపిఎస్ కూడా ఇవన్నీ మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ ఎలా అవుతుందో తర్వాత మాట్లాడదాం. బట్ ఇవన్నీ కారణాలు కూడా కలిసి బీఆర్ఎస్ ఓటమి చెందితే, ఒకవేళ మనం ముందే మాట్లాడుతున్నాం 5-10% 56-57 సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందనుకున్నాం, మిగతా వాళ్ళ మద్దతు వస్తుందో లేదు. కానీ ఓటమి చెందితే కారణాలు ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా వీటిలన్నిటితో పాటు రేవంత్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీ కొడంగల్, నేను దౌలతాబాద్ మండలం కానీ ఒక 2-3 మండలాల్లో మైనస్ ఉందండి ఆయనకి. ఓన్లీ కొసిగి, కొడంగల్లో, ఇంకో మండలాల్లో, మద్దూరులో వాళ్ళ పాజిటివ్ అయి ఉండొచ్చు. అలాంటి దాన్ని వదిలేసి కామారెడ్డిలో వేసి 115 నియోజకవర్గాల్లో కాలికి బలం పట్టుకుని తిరిగి వచ్చాడని ఏ నాయకుడు తిరిగాడు తెలంగాణలో? ఒక కాన్ఫిడెన్స్, ఎస్ ఇద్దరు ధోరణి అంటే వీళ్ళు ఆయన పెట్టారు, ఈయన దొర ఆయన దొర అని ఇద్దరు అంటారు, అది వేరే పక్కన పెట్టారు. కొట్టే మగాడు వచ్చాడరా లేకపోతే ఒక దమ్మునాడు వచ్చాడరా అనే భావాన్ని పెంపించుకున్నారు వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. దాంతో ఏమైంది అని ఎవరో కొట్టలేరని యుఫోరియా పెరిగిందండి. పెరిగి విన్నింగ్ షేప్ 5 నెలల క్రితం పొజిషన్ అని చెప్పండి నాకు అలా జీరో అండి. అంటే అంటే కాంగ్రెస్ సీటు కోల్పోయారా? ఎవరిది? మునుగోడు పోయింది కదా. హుజూర్ నగర్ ఒకటి సీట్ని ఎంపీ కింద కింద డిజైన్ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత సీటు కోల్పోయారు, భార్య కూడా ఓడిపోయారు. ఎంపీగా నెగ్గారు అనుకోండి ఈయన ఉత్తమ్ కుమార్. తర్వాత అక్కడ తీసుకొస్తే మీరు హుజూరాబాద్ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ పార్టీకి 60,000 వచ్చినాయి, రెండోసారి 3,000 డిపాజిట్ మొత్తం కోల్పోయారు. తర్వాత దుబ్బాక ఎలక్షన్స్ వచ్చినాయి, అదే పరిస్థితి. మునుగోడులో డిపాజిట్ కోల్పోయారు, ఎవరు నెగ్గారు డిఫరెంట్. అలాంటి సిచ్యువేషన్ మొత్తం గేమ్ చేంజర్ ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్, బార్డర్ స్టేట్ కర్ణాటక ఎలక్షన్స్, దమ్ము. రెండోది రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రజలకు అత్తుకునేటట్టు వాళ్ళ భాషణ సంభాషణ ఆటోలు తిరిగారు, దట్ డిఫరెంట్ ఇష్యూ. అలా మాట్లాడతాం కల్మషన్ లేని హోదాయంతో మాట్లాడినట్టు అనిపించింది. మోడీ గారు అంత అహంకారంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందో, లేదా కేసీఆర్ గారి భాషణ ఎట్లా ఉందో ఏమైనా కూర్చొని మాట్లాడి చూశారు మీరు అని నేను ఇమిటేట్ చేయలేను కానీ చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పవర్ఫుల్గా మాట్లాడారు వేరే విషయం, కానీ బీజేపీ నాయకులు ఎక్క కనెక్ట్ అయ్యారు. అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు, భారత మాతకే జయ అంటారు, సంతోషం అంతవరకు. కానీ ప్రజలు కనెక్షన్ ఎక్కడుంది? ప్రియాంక గాంధీ గారు ఎంత ఓపెన్ మైండ్తో మాట్లాడినట్టు కనపడుతున్నారని నాకు నేను చూశాను దూరంగా. ఎందుకంటే నేనే కాంగ్రెస్ పార్టీకి ఫర్ అనుకోవద్దు, ఏ పార్టీ సంబంధం లేదు. నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళు ఏ పార్టీలో ఉండటమని తెలంగాణ ప్రజలకు నేను సోషల్ మీడియా పరంగా కానీ మిగతా కానీ పిలిపించాను. ఏ పార్టీ ఇండిపెండెంట్ ఉన్న ఒకటేమని చెప్పాను, నాకు పార్టీలు ఏంటండి. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ కూడా అంటే ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఇది బీజేపీ ఓడిపోవడం ఏంటండి, అసలు ఒక సీటు కూడా గెలవని పరిస్థితి. బీజేపీ బాగా పెరిగి వాళ్ళ సింగిల్ డిజిట్లో డబుల్ డిజిట్లోకి ఓట్లు వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చింది ఉత్తర భారతీయ జనతా పార్టీ. మీరు ముదోలో నెగ్గిన ఆశ్చర్యపడద్దు, నిర్మల్లో కూడా నెగ్గే స్థితి వరకు వచ్చేసిందండి. అవతల బోతులో గట్టి పోటీ ఇస్తుంది. 3 ఎంపీలను అక్కడ సిట్టింగ్ ఎంపీలు నింపింది. ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ నిజామాబాద్లో అంటే అధికారంలోకి వచ్చే సీనే లేదండి. పక్కన పెట్టిన అసలు 7 సీట్లు వస్తానంటే ఎక్కువ. ఎందుకంటే ఒకప్పటి నుంచి బండి సంజయ్ గారు బండి వేసుకుంటూ వచ్చి బాగా తీసుకెళ్ళాడు ముందుకి. ఆయన అనుచిత పదజాలం తప్ప ఆయన స్పీడ్కి వెళ్ళాడు. ఆ పదజాలం వాడటం అసలు మంచి పద్ధతి కాదని వేరే విషయం. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా మార్చుకున్నారు, మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, జోష్ తెచ్చుకున్నారు కానీ ఉంటుంది. డిస్పైట్ దట్ స్టేజ్ తీసుకెళ్లారు. అంటే బీజేపీలో లోపాలు ఏంటంటారు? బీజేపీ లోపం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయడం మానేసి మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని పైకి చేయడం చూసిన రాజకీయం మంచి పద్ధతి కాదు. అది ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ డెఫినెట్గా వాళ్ళు న్యాయం చేయాలి, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, Budget lo 19 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా తెలంగాణకు చేసిన దారుణమైన అన్యాయాన్ని సరి చేయాలి. ఒక రోడ్లు చూపించేసి మొత్తం చేస్తే ఆయనకే దండం పెట్టుకుంటాం నితిన్ గడ్కరీ గారికి బీజేపీకి అడ్డండి కాదు కదా. అందుకని దుర్మార్గంగా అన్యాయం చేసేసి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రావడం ఏంటంటే ప్రజలు రెచ్చగొట్టేసి మాట్లాడితే భాగ్యలక్ష్మి పేరు మీద లేదా భాగ్యమతి పేరు మీద కులిగుదుష ప్రేయస్ పేరు మీద హైదరాబాద్ నగరం మార్చితే కూడి పెడతాండి. భాగ్యనగరాన్ని మారుస్తారని చెప్పి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. భాగ్యమతి పేరు అయితే గొప్ప ఆయనకి యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నీయులు మధ్య ఆయన వచ్చారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ గవర్నర్ కృష్ణరెడ్డి గారు మాట్లాడతారు భాగ్యమతి పేరు మీద పెడతాం, లేదా ఇంకోళ్ళు పేరు పెడతాం, భాగ్యనగరం పెట్టుకుంటాం, కులిగుదుష ప్రేయస్ పెట్టుకుంటారు, ఇంకోళ్ళు పెట్టుకుంటారు. మీరు హైదరాబాద్ ప్రజల యువత భవిష్యత్తు బాగు చేస్తానికి వస్తున్నామని పెట్టండి, భవిష్యత్తును మారుస్తామని చెప్పండి. ఐటీఆర్ ఇవ్వలేదు, 9.5 సంవత్సరాలైన తెలంగాణలో యువత బాధపడుతూ ఉన్నారు. 4 ఐటీఆర్ కేటీఆర్లు కానీ డెవలప్ చేస్తుంటే కనీసం 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, దాని మీద మాట్లాడరు. 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి పెంచాము రైల్వేకి అంటున్నారు. 2023-24 బడ్జెట్లో ఉత్తరాఖండ్ ఇంత బుట్ట స్టేట్ దానికి 5,000 కోట్లు ఇచ్చారు. 19,600 కోట్ల రూపాయలు మీ మెట్రో మీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి వేసుకోవడానికి 2023-24 బడ్జెట్లో కేటాయించి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ₹1 కేటాయించలేదు మెట్రోలకి. అది కాకుండా మెట్రోలకు 19,300 కోట్లు కేటాయించారు. ఇక్కడ తెలంగాణలో తెలుగు జాతి ప్రజలు ఎవరు కాదు. ఇక్కడ మాట్లాడితే మతం మీద ఉద్యమాలు చేస్తారు, మతంతో తీసుకుంటాం, కులంతో తీసుకొస్తాం. వీళ్ళు కులం గురించి మాట్లాడతారేంటండి? కాంగ్రెస్ పార్టీని మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి విభజన చేసిన నమ్మద్రోహం మేము గుర్తుంది. డిస్పైట్ దట్ నేను చెప్తున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే బండి సంజయ్ మార్చారు, సడన్ గా బండి సంజయ్ గారిని మార్చారు, కేసీఆర్ గారు ఆజ్ఞ ప్రకారం మార్చారని కొంతమంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటే డిఫరెంట్ ఇష్యూ, నేను అమ్ముతాను దట్ డిఫరెంట్ ఇష్యూ. కానివ్వండి, ఇవాళ లోపాల గురించి బీజేపీ ఎందుకు ఓటమి పాలైంది, లోపాలు ఏంటని తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలో వస్తే సౌత్ టు నార్త్ సర్కిల్ ఏర్పడుతుంది. అది దక్కన్పేట మూలలో సెంటర్ గుండెకాయలా ఉంటుంది తెలంగాణ. మీరు మ్యాప్ చూడండి, మ్యాప్ చూసుకుంటే ఇలా గుండెకాయలా ఉంటుంది. దక్కన్పేట మూ అంటారు దీన్ని. దీని కనుక కనెక్షన్ దీన్ని కోల్పోతే, అలా కోల్పోతాం, సౌత్ సెంట్రల్ స్టేట్లో ఉంటుంది కాబట్టి కోల్పోతాం అనే భావన ఉంటుంది. బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదనే భావన ఉంటుంది, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ అండి. అమిత్ షా గారు ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. మీరు ఏదో మోడీ గారు మొహం చూసుకుని గడ్డం చూసుకుని మురిసిపోతారేమో, కానీ వెనకమాల బ్రెయిన్ అంతా ఉంది అమిత్ షా గారు. అందువల్ల ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారు ఆయన కమింగ్ జైలుకి పంపిస్తాను. అంత పని చేస్తారు వాళ్ళు, నో సెకండ్ థాట్. వాళ్ళ తాత్కాలిక సంధి అయి ఉంటుందండి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినా కేంద్రం బలగాల నుంచి బలగాలంటే పంచమాంగ దళాలు, బీజేపీ పంచమాంగ దళాలతో ఖచ్చితంగా దాడులు ఉంటాయి. అధికారం లేకపోయినా ఫినిష్ చేయడానికి చూస్తారు, ఫినిష్ అంటే పార్టీని. ఎందుకంటే దట్స్ వెరీ క్లియర్. దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండడానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ ఈ కాంగ్రెస్ గెలిచింది అనుకునేది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? తప్పనిసరిగా కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది, అక్కడ ప్రభావం ఉంది. కాంగ్రెస్ పునరుజ్జీవం చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము అప్పుడు విభజన సమయంలో ఊరు వాడ తిరిగి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి, దాని మీద స్లాబ్ వేసేయండి పైకి లేకుండా అని చెప్పి మేము పాపం మా హోదా మీద రాహుల్ గాంధీ గారు మాట మార్చుకున్నారే. మేము వెళ్ళాను, ఢిల్లీ మా సభకు వచ్చారు. నేను ఆయన భారత్ జోడో యాత్ర కలిసి వచ్చాను. రాహుల్ గాంధీ గారిని దేశంలోనే మొట్టమొదటి సంతకం నేను పెట్టబోయేది, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంతకం, ఇంకే సమస్యలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన మీద అని చెప్పిన గొప్పవాడు ఆయన. అందువల్ల ఆ పాజిటివ్ సిగ్నల్ వాళ్ళు మాకున్నా సరే జనం చేయట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే వైఎస్ఆర్సీపీకి ఓట్లు చీలిపోతాయి. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎవరు సపోర్ట్ చేసిందంటారు? తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా తనకి సొంతంగా గెలిచే బలం గట్టిగా లేకపోవచ్చు, కానీ వాళ్ళకి బలీయంగా అభిమానులు ఉన్నారు. ఊరు వాళ్ళలో కూడా మీరు ఆదిలాబాద్ జిల్లాలని, మహబూబ్నగర్ జిల్లాలని, నల్గొండాలండి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బలహీన వర్గాలు డెఫినెట్గా ఉన్నారు. నాయకులు వెళ్ళిపోయారు, కానీ కొంత క్యాడర్ ఉన్నారు, డైరెక్షనర్స్గా ఉన్నారు. అయ్యో చంద్రబాబు గారికి అన్యాయం జరిగిందనే భావన ఏదైతే వచ్చిందో అనవసరంగా ఈ నెలలు కోక్కున్నారండి. ఎవరో మన కేటీఆర్ గారు అనవసరంగా రాజమండ్రిలో ధూమ్ధామ్గా చేసుకున్నారు. మామూలుగా సరిగ్గా చేసుకోండి, పక్కన అనుమతి తీసి చేసుకోండి చెప్పడం వరకు తప్పులేదు, బీయింగ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ మంత్రి కింద. ఆ తప్పు కూడా కాదండి. మీరు ఇంతకుముందు చేయలేదంటే ఐటీ కార్డు దగ్గర మేము చేయలేదు, బజ్జాకోట్లో చేసుకున్నాం అని చెప్పారు. ఐ డూ యాక్సెప్ట్ విత్ ఈస్ కామెంట్స్. బియాండ్ దట్ దాటిపోయి అతిగా వెళ్ళటం అనేది దురదృష్టవశాత్తు అంటే ఆయనకి రాంగ్ టైం చేసుకుంటాం వల్ల వచ్చిన అతిగా కొంత మాట్లాడటం వల్ల వచ్చిన దానివల్ల 60-70% ఆంధ్రప్రదేశ్లో నుంచి స్థిరపడ్డ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ రాజధాని అనుకోండి, ఆ రోజులో స్థిరపడ్డ వాళ్ళందరూ 60-70% కాంగ్రెస్కి వేసినట్టు, ఒక 20% ఇప్పటికీ టీఆర్ఎస్, ఒక 2-3% ఏమైనా ఉంటాయి. జనసేన పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు చెప్పిన అక్కడ కోస్తా రాయలసీమ ప్రజానీకం బీజేపీకి ఎక్కువ మంది వేయరండి, వేయరు. బహుశా 7 స్థానాలు డిపాయిట్ కూడా కోల్పోవచ్చు. బీజేపీ మాత్రం ఎన్నుపోటు చేసింది కళ్యాణ్ బాబు గారికి. ఆయన ఎందుకని వాళ్ళ విషకౌగుల్లో చిక్కిపోయారు నాకు అర్థం కావట్లేదు. లోకేష్ గారు దమ్ముని బయటకు వెళ్ళిపోయారు, నేను అలయన్స్ ఉండనని. అలాంటి మరి ఎందుకు చిక్కుపోయారు ఆయన? ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ అడ్వైజర్లు మార్చుకుంటే ఆయన మంచిదండి. కూకట్పల్లిలో గెలవడానికి అవకాశం ఉంటారా జనసేన? 100% ఉందని గెలిస్తే నిజంగా ఆయన కూకట్పల్లిలో కానీ ఇంకో చోట కానీ వేరే కానీ కొత్తగూడెం కానీ గెలిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని నిర్ణయం కరెక్ట్. ఐ డోంట్ థింక్ సో. డిపాజిట్లో వస్తే ఎక్కువ మిగతా 7 స్థానాల్లో కూకట్పల్లిలో మంచి క్యాండిడేట్ అయినా బీజేపీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, లేదా ఈయన అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఏది జరిగినా ఆయన మాత్రం ప్రేమ్ కుమార్ గారు అనుకుంటా మంచి ఉన్నాయన. బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా ముందుకెళ్ళిందండి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటారు? బీఆర్ఎస్కి మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉండేది, కానీ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవంటారు చాలా కాలం నుంచి. సరే ఇన్సైడ్ మీరు ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్ ఏదైనా పెట్టుకోండి, కానీ అది అట్లా ఉన్న ఇంతకుముందు మాత్రం కలిపే పని చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఊసి చేయడానికి ఇద్దరు కూడా శాయశక్తుల బహిర్గతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవలసినంత చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఛాలెంజ్ చేసి చెప్పారు కేసీఆర్ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.